హాయ్ అండి, నేను మీ రేవతి. ఆహా ఏమి రుచి వంటకాలకు స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే, ఇది చిన్నపిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టపడి తింటారు. లెట్స్ గో టు ది వీడియో. ఇది ఏంటి, ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ ఏంటి అంటే స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అనేది ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం. చూసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు కానీ మా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు అప్డేట్ అనేది ముందుగానే వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. ముందుగా ఇలా స్వీట్ పొటాటోస్ అనేవి తీసుకోండి. ఇక్కడ నేను 7 తీసుకున్నాను మీడియం సైజు. ఇలా తీసుకొని మనం చూసారు కదా, వాష్ చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. నేను చూపించే విధంగా ఇలా చూసారు కదా, నీట్గా వాష్ చేసుకొని ఒక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా మనం కొంచెం పెద్ద ముక్కల సైజ్ అనేది ఇలాగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఈ స్నాక్ అనేది ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. నెక్స్ట్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేకపోతే చిన్నపిల్లలకి కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా బెల్లం అనేది కొద్దిగా ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పక్కనే తీసుకున్న ఈ దుంపలు మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి బెల్లం అనేది కొద్దిగా యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా విధంగా మనం బెల్లం యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని చూసారు కదా, మనకి ఈ వీటిని ఏమంటారంటే బెల్లం పొటాటోస్ అంటే స్వీట్ పొటాటో. బెల్లంతో ఈ పొటాటోస్ కనుక మనము ఇలా ఉడకబెట్టి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా రెండు కూడా యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడానికి కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా రెండు కూడా బాగా మిక్స్ అయినట్టు ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇప్పుడు ఇవి పెట్టుకోండి స్టవ్ మీద. చూసారు కదా, ఈ విధంగా కూడా మనము వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని మూత అనేది పెట్టుకొని ఒక 5 నిమిషాలు అనేది ఇలా మూత అనేది పెట్టుకొని ఒక 5 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. చూసారు కదా, మూత తీయండి. మనకి చూసావుగా బాగా కూడా ఈ పొటాటోస్ అనేవి బాగా కూడా ఉడుకుతున్నాయి. బయట పైకి చూసారు కదా, మనకి కెర్లుతున్నట్టు వాటర్ అనేది ఇలా ఫోమ్లో వస్తుంది. ఈ విధంగా మనం బాగా వీటిని ఇలా కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ అనేది మూత పెట్టి అనేది కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, మనకి మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి మూత తీస్తే దుంపలు ఉడికేలా చెక్ చేసుకొని చూసారు కదా, దుంపలని బాగా ఉడికిపోయి ఇంకా ఈ వాటర్ అనేది మనకి బాగా మగ్గాలి. దగ్గర అయినంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం. చూసారు కదా, ఈ విధంగా మనకి దుంపలు అనేవి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి చూస్తే చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన స్వీట్ పొటాటో అనేది రెడీ. దగ్గరికి అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా నచ్చింది అనేది అండ్ నెక్స్ట్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేయండి. మరిన్ని బెస్ట్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.